హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తారా క్లాక్స్. ఈ మధ్య యూట్యూబ్లో చూసాం ఈతవన అని చెప్పేసి తూప్రాన్ దగ్గరలో బ్రాహ్మణపల్లి అని చెప్పేసి చిన్న విలేజ్ ఉంటుంది. రైల్వే గేట్ దాటగానే ఒక లచ్చన్న గౌడ్ అని చెప్పేసి ఒక రైతు తనకున్న 4 ఎకరాల పొలంలో ఈత చెట్లు నాటిండు. ఇది చెప్పాక రైల్వే గేట్ అని ఆల్మోస్ట్ వచ్చేసాం మనం. ఎలా ఉంటుందని చెప్పేసి హాలిడే కానీ బయలుదేరి వచ్చేసాం. మార్నింగ్ 6 గంటలు వేసి వచ్చేసాం. హైదరాబాద్ నుంచి మీకు 50 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్గా. అంటే మనకు నేను అప్సిగూడ్ నుంచి స్టార్ట్ అయ్యాను. చూసారు ఇది కొత్త ఫామ్ చేస్తున్నారు ఈతవనం. అంటే ఆ రైతుని చూసి ఇంకొకళ్ళు ఇప్పుడే స్టార్ట్ బడింగ్ స్టేజ్. ఇది ఎంట్రన్స్ అండి. ఇది ఎంటర్ అవుతున్నాము. ఇది 4 ఎకరాల్లో ఉంది. సాల్వేజ్ పెట్టారు. 4000 చెట్లు ఉన్నాయి. ఎకరానికి 1000 చెట్లు అది వరుసగా వేశారన్నమాట. ఆ వరుసల మధ్యలో ఏంటంటే వచ్చే పబ్లిక్ కోసం సిట్టింగ్ అరేంజ్మెంట్ చేశారు. మామూలుగా రాళ్ళు కానీ చెక్కలు కానీ పెట్టి సిట్టింగ్ అరేంజ్మెంట్ చేశారు. దీంతోపాటు అక్కడ వాళ్ళకు నాటుకోలేవని అవన్నీ ఫార్మింగ్ చేసుకుంటున్నారు. ఆ ఇంటిలో అక్కడే పని చేసుకుంటారు. ఇంకా ఇద్దరు కొడుకులు, కోడళ్ళు, పిల్లలు వాళ్ళంతా ఒక ఇద్దరు ముగ్గురు మామూలు డైలీ వేజ్ గౌడ్స్ని పెట్టుకొని కళ్ళు తీయటానికి పెట్టుకున్నారు. పర్మనెంట్గా వచ్చి తీసి పెట్టారు ఇవన్నీ కొలతల వేజ్గా. దీంట్లో 3 లీటర్లు పడుతుందట. ఈ కళ్ళులో వచ్చేసి 3 రకాలు ఉన్నాయండి. ఉదయం ఎర్లీగా అంటే మా నీరా అంటారు ఫస్ట్ తీసే కళ్ళని. దానికి మడ్డి లేకుండా జస్ట్ ముంతకి కవర్ ప్లాస్టిక్ కవర్ పెట్టి ఏం రాకుండా నీరా అంటారు. తీయగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ నార్మల్గా కళ్ళు. మూడోది వచ్చేసరికి ఖర్జూర కళ్ళు. ఖర్జూర చెట్టుని తీస్తారు కదా అది కళ్ళు. కొంచెం ఎక్స్పెన్సివ్. అది వచ్చేసి 600. నార్మల్గా వచ్చే కళ్ళు వచ్చేసి 400. ఇది 200. నీరా 400, కళ్ళు వచ్చేసి 200, ఖర్జూర కళ్ళు అయితే ఏమో 600. ఇంకా తాడి ఇప్పమని చెప్పాము కళ్ళు. వెనకనే వెళ్ళాను. ఫ్రెష్గా మా ముందు దించుతున్నాడు. సరే బిఫోర్ ఏం వదిలే కానీ మా ముందు దించారు. వాళ్ళ చెట్లు కూడా విరివిగా ఉంటాయి కాబట్టి కల్తీ చేయాల్సిన అవసరం ఉండదు. దాని తగ్గట్టే పబ్లిక్ కూడా విపరీతంగా వస్తున్నారు పట్నం నుంచి. సెలవు దినాల్లో సాటర్డేస్ సండేస్లో అయితే మామూలుగా విపరీతమైన క్రౌడ్. కూర్చో అంత పెద్ద ప్లేస్లో కూడా కూర్చోడం ప్లేస్ ఉండదు. ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ మనం అట్లా వెళ్తే సరిపోతుంది. అక్కడ బయట చికెన్ అమ్ముతారు. చికెన్ కానీ బాయిల్డ్ ఎగ్స్, తర్వాత ఆమ్లెట్, మిర్చీలు, బుడాలు, పాపడములు అన్నీ రెడీగా ఉంటాయి. అంటే మనం చేయించుకోవచ్చు, ఆర్డర్ మీద చేస్తారు. మనకు కావాలంటే రైస్ కూడా కర్రీ, చికెన్ కర్రీ చేస్తున్నారు. కర్రీ వచ్చేసి నాటు కూడా అయితే 200 తీసుకుంటారు ప్రిపేర్ చేసినందుకు. మామూలుగా బాయిలర్ కూడా అయితే ఏమో 150 రూపీస్ తీసుకుంటారు. 150 రూపాయలు తీసుకున్నారు వండినందుకండి. చికెన్ మనమే తెచ్చుకోవాలి. బయట ఈ ఫామ్ బయట ఉంటుంది, మనమే కొట్టించుకోవాలి. మిర్చి దొరికితే బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి. సో మీకు అంటే స్టఫ్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. రైస్ కూడా కేజీకి 100 రూపీస్ తీసుకుంటారు. వాళ్ళది రైస్ వండించి పెడతారు. ఒక హాఫ్ అన్ అవర్ ముందు సరిపోతున్నారు. అది దీన్ని బట్టి కొంచెం మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడు తింటామని చెప్పుకుంటే సరిపోతుంది. చూసారు కదా మావాడు తెచ్చాడు. యువర్ ప్లేస్ కానీ మామూలుగా మేము ఇది కాదు. సాటర్డేస్ అనేది విపరీతంగా ఉంటుంది. అన్ని హైదరాబాద్ నుంచి వస్తాడ ఫుల్ క్రౌడ్ జనం పట్టరట. మాకు ప్లేస్ దొరికింది. ఇంకా సెట్ చేసుకున్నాము. ఎప్పటి నుంచి చూస్తాం యూట్యూబ్లో వెళ్దాం వెళ్దాం అనుకుంటే ఈరోజు కుదిరింది. కాకపోతే ఉదయం 6-6:30 వరకు అక్కడ ఉంటేనే బాగుంటుందట. రిమైనింగ్ టైం ఎంత జనం ఎక్కువైనా కొంచెం క్వాలిటీ తగ్గుతుందో లేకుంటే కొంత కళ్ళు టేస్ట్ మారుతుందో తెలియదు. కానీ ఎర్లీ మార్నింగ్ 6కి వెళ్తే బెటర్ ఆప్షన్ అట. నేను అదే ఆ ఉద్దేశంతో ఎర్లీ స్టార్ట్ చేసాం. ఎర్లీగానే వచ్చాం. మావాడు కొలత పెట్టి పోస్తున్నాడు. చేర్స్ స్వీట్ ఉందండి. కళ్ళు అయితే నీరా తీసుకున్నాము. తర్వాత 1 లీటర్ వచ్చేసి ఇది ఖర్జూర కళ్ళు అండి. ఖర్జూర కళ్ళు 600 అది లీటరు.
సారీ 600 అంటే లీటర్ 200, ఆ ముంత వచ్చేసి 3 లీటర్లు ఉంటుంది, 600 తీసుకుంది. ఈ పిల్లలంతా హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు, వాళ్ళు కూడా సేమ్ యూట్యూబ్ చూసి వచ్చారట. యూట్యూబ్లో పెడతా అంటే అప్పుడు నవ్వుతారు వాళ్ళంతా, తెలిసిపోదన్న పెట్టకంటారు. ఎనీవే వాళ్ళు సరదాగా వచ్చిన వాళ్ళంతా, కళ్ళు మంచిదే కదా తాగితే పిల్లది, మల్లారెడ్డి సార్ చెప్పారట వాళ్ళకి, కష్టపడ్డామంటారు ఇంత దూరం వచ్చి. ఫ్యామిలీస్ కూడా వచ్చారండి, ఫ్యామిలీస్ ఉన్నారు, పిల్లలు వచ్చారు, పెద్దవాళ్ళు ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్స్ వస్తున్నారు. సరదాగా కాసేపు 2 అవర్స్ అట్లా ఎంజాయ్ చేసిపోతున్నారు, 2-3 అవర్స్. కొంతమంది ఏం చేపలు వాటర్ బాటిల్స్ అన్నీ తెచ్చుకొని ఎవరాలు పెట్టుకుంటున్నారు. ఆ చెట్ల వల్ల కూడా మనకు ఎండగా పెద్దగా అనిపించలేదు, లేడీస్ వెళ్తున్నారు చూసి. ఫ్యామిలీస్ కూడా బాగానే వచ్చాయి, ఇంకా సండే ఎక్కువ ఉంటారట. ఈయన పేరు వచ్చేసి రామాగౌడు, ఇక్కడ డైలీ వేజ్ పనిచేస్తాడు అంటే ముదాం ఇక్కడే ఉంటాడట. దుబ్బాక వాస్తవ్యులు మామూలుగా ఎట్లా ఎప్పుడు రావాలి కాక అంటే చెప్తున్నాడు, ఉదయం ఎర్లీగా 6 గంటలకు వచ్చేసి మీకు నీరు దొరుకుతుంది, తర్వాత 8-10-11 వరకు అయితే కళ్ళు దొరుకుతుంది. ఇది కాకుండా ఎప్పుడైనా స్పెషల్ ట్రై చేయాలంటే ఖర్చుర కళ్ళు తీసుకోండి, కొంత రేట్ ఎక్కువైనా కానీ బాగుంటుంది, ట్రై చేయమని చెప్పాడు. దాంతోపాటు ఆ కులదైవము కంఠమహేశ్వరు గురించి కానీ, లేకుంటే నెక్స్ట్ రేణుకాలమ్మ గురించి, ఆయన కులవృత్తి గురించి కొంత మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక సాంగ్ పాడాడు, ఆ సాంగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. చాలా మంచిది రిసీవ్ చేసుకున్నాడు. నేను అడిగాను వాడు, మేము కూడా గౌడ్సే కదా, కొంచెం నిజంగా మంచి కూడా కాక కళ్ళు అంటే అట్లా ఏమి అనుమానం పడతామో, తాగండి, కాకపోతే కాస్త చూస్తూ ఉంటే బాగా రద్దీ ఉన్నప్పుడు కొద్దిగా నీళ్ళు కలుపుతారా కానీ మందు కలపరామా అని చెప్పిండు. రష్గా మిర్చి ఇప్పుడే స్టార్ట్ చేసారు, నన్ను దీయొద్దని చెప్తున్నా ఆమె కోడలు, ఆ ఓనర్ వాళ్ళ కోడలు. మా అబ్బాయిని దీవని చెప్పిన వాళ్ళ అబ్బాయి పోయి ఒకడే కొడుకట, సిగ్గుపడుతున్నాడు. మా చికెన్ రెడీ అవుతుంది, మా టేస్ట్ ఎప్పుడైపోతుంది దించుదాం చూస్తున్నాడు. తమ్ముడు పేరు సురేష్, 1000 సబ్స్క్రైబర్ తమ్ముడే, ఆ బ్లూ షర్ట్ మన 1000 సబ్స్క్రైబర్. థ్యాంక్స్ తమ్ముడు. నేను ఆటుకోళ్ళ కోసం షెడ్ చేసిన మామూలు పెట్టారు, కోళ్ళు అక్కడే గుడ్లు పెట్టింది. కానీ వాళ్ళు ఇవి కోయరండి, బయట ఉంటాయి కోళ్ళు, వీళ్ళు ఏమో జస్ట్ వాళ్ళు ఫామ్ చేసుకుంటారు, అవి వాళ్ళేం కోసేవారని. దాంట్లో అక్వారీ చికెన్ కర్రీ చేయించుకున్నాం, దాంట్లోకి పేలాలు తీసుకొచ్చారు. మ్యాక్సిమం ఆంధ్ర వేలు వెళ్ళే వాళ్ళు, అక్కడి నుంచి వచ్చేవాళ్ళు కూడా మొత్తం పార్సల్ కావాలంటే పార్సల్ ఇస్తారండి మనకు. ఆ ముంతలో పోస్తే ప్లాస్టిక్ కవర్ పెట్టి పార్సల్ చేసిస్తారు, కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తాం. సో మీకు 2-3 అవర్స్ జర్నీ అయితే తీసుకెళ్ళచ్చు పార్సల్, 200-300 లీటర్స్. ఫ్యామిలీస్ వచ్చారు ఇక్కడ హ్యాంగ్అవుట్ చేస్తున్నారు. ఇక్కడే కౌంటర్ ఏదైనా బిల్ ఇక్కడ అంటే గూగుల్ పే ఫోన్పే అన్నీ యాక్సెప్ట్ చేస్తారు. పేపర్ ప్లేట్స్ అన్ని గ్లాసెస్ అన్నీ అందుబాటులో ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. ఫుడ్ కూడా జస్ట్ ఒక 1/2 అవర్ ముందు చెప్తే సరిపోతుంది, మనకి అంత టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. మెయిన్ రోడ్కే ఉంటుంది, అయితే మనకి ఆ చెట్లు వేయడం వల్ల కొంచెం సరదా కూర్చుంటాం కానీ మనకి టైం కూడా ఏర్పడట్లేదు అనమాట. ఎంతసేపు కూర్చున్నది అక్కడే బాత్రూమ్లో అవైలబిలిటీ ఉన్నాయి. ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఇది కాదు, మొత్తం ఇటు సైడ్ ఉంది మామూలు గోల్డ్ కళ్ళు గీసేయని, వెనక్కి లాస్ట్ టైం గీసారు, కొంత గ్యాప్ ఇస్తారు, బట్ సీజనల్ గీస్తారు అనుకుంటా. మనం ఈ ఇటు సైడ్ అంతా సిట్టింగ్ ఏర్పాటు చేసి అటు పక్క మొత్తం కళ్ళు ఇచ్చే చెట్లు ఉన్నాయి. ఇంకొక ఒక క్వార్టర్ వచ్చేసి ఒక కొంత ప్లేస్ ఏమో ఖర్జూర చెట్లు ఉన్నాయి, అందులో లోపల రానివ్వట్లేదు. సో అయిపోయింది, మనిషికి 1 లీటర్ దా దయని పట్టింది. చికెన్ కర్రీ రెడీ అయింది, అన్న సర్వ్ చేశారు, మంచి స్పైసీ ఉంది కర్రీ కూడా, మంచి చేయించారు, వాళ్ళకి అలవాటే కదా. చాలా బాగా కుదిరింది కర్రీ అయితే.
మీ తూప్రాన్ దాటగానే ఆ ఫ్లైఓవర్ ఎక్కకుండా లెఫ్ట్ వెళ్ళి సరిపోతుంది. ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఇదంతా ఫామ్ అండి, అది వాళ్ళది ఆర్టిఫిషియల్ ఫామ్ చేశారు. మామూలుగా అంతకుముందు మనకి హైదరాబాద్ దగ్గరలో ఉండే